హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీఎస్సి అలాగే ఇతర పరీక్షలకు సంబంధించినటువంటి క్యాలెండర్స్ గురించి ఎదురు చూసినారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి క్యాలెండర్పై అలాగే ఇతర పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ఇప్పుడే ముగిసింది సీఎం ఉన్నతాధికారులతో జరిపినటువంటి సమీక్షా సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి విషయం కూడా ఈనాడు న్యూస్ ఛానల్లో చూసినటువంటి విషయాలను బేస్ చేసుకొని చెప్తున్నాను ఆ ఫొటోస్ని పెట్టడానికి కాపీరేట్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఆ ఫొటోస్ అనేవి పెట్టలేకపోతున్నాను మీరు చూడాలి అనుకుంటే ఈనాడు న్యూస్ ఛానల్ చూస్తే కింద స్క్రోలింగ్ అని చెప్పేసి వస్తుంది కదా బ్రేకింగ్ న్యూస్ సో అవి చూస్తూ ఉండండి నేను చెప్పే విషయాలే అందులో ఉంటాయి అయితే ప్రాధాన్యత క్రమం లో ఏపీఎస్సి పోస్టులు కానీ వైద్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కానీ విద్యాశాఖ అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి అధికారులని సీఎం ఆదేశించడం జరిగింది అయితే ప్రాధాన్యత క్రమం అంటే ఏవైతే పోస్టులు అన్ని రకాల పోస్టులు ఒక్క పోస్టును కూడా వదలకుండా అన్ని రకాల పోస్టులని విడుదల చేయాలి అని చెప్పేసి సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్కి వైద్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వైద్య వృత్తికి సంబంధించి డాక్టర్ పోస్టులు కానీ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు నర్సింగ్ పోస్టులు కూడా విడుదల చేయాలి అని చెప్పేసి చెప్పారు అలాగే విద్యాశాఖలో నాడు నేడు అని చెప్పేసి ప్రోగ్రామ్ అనేది పెట్టారు కదా సో ఆ నాడు నేడు ప్రోగ్రాం ద్వారా స్కూల్స్ అన్నింటిని కూడా రీమోడింగ్ చేస్తున్నారు సో స్కూల్స్లో టీచర్స్ లేకుండా స్కూల్స్ని రీమోడింగ్ చేసినా కూడా వాటి వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి సో ప్రతి ఉపాధ్యాయ పోస్ట్ని కూడా భర్తీ చేయాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు ఇంకా పోలీస్ శాఖలో మనకి వీక్ ఆఫ్స్ అనేవి మనకి పోలీసులకి ఇస్తున్నారు దాని ద్వారా చాలా ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులను కూడా భర్తీ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా సీఎం అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఈ క్యాలెండర్స్ని ఏ విధంగా విడుదల చేస్తారు ఏ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ చేస్తారు అనేది క్లారిటీ ఇవ్వమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందువల్ల ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన మరోసారి అధికారులు సీఎం తోటి భేటీ కాబోతున్నారు అయితే క్యాలెండర్ సంబంధించి విడుదల చేశారు అని చెప్పేసి టీవీలో మనకు చెప్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి క్యాలెండర్ అయితే రిలీజ్ చేయలేదు ఇంకా ఇంకో భేటీ అయితే ఉంది ఫిబ్రవరి ఇరవై ఒకటిన దీనికి సంబంధించినటువంటి భేటీ అనేది నిర్వహించబోతున్నారు సీఎం గారు అధికారులతోటి సో ఈ లోపు అధికారులు దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా కూడా తీసుకొని సీఎంకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్న మళ్ళీ భేటీ అనేది ఉంది సో దీనికి సంబంధించి నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా ఈనాడు న్యూస్ ఛానల్లో స్క్రోలింగ్లో వస్తున్నాయి కాపీరైట్ ఇష్యూ ఉండడం వల్ల ఫొటోస్ అనేవి నేను పెట్టలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాడు న్యూస్ ఛానల్లో చూడండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్